कांग्रेस पार्टी नेतल मध्य टिकेट्लु वर्गपोरु एक्कुवैंदि लीडर्लु बहिरंगंगाने कोट्लाटकु दिगुतुन्नारु गांधी भवन्कु वच्चि ओकरिपै ओकरु फिर्यादु चेसुकुंटुन्नारु गोडलपै पोस्टर्लु वेसुकुंटुन्नारु दादापु 20 नियोजकवर्गाल्लो ग्रूप लोलुलु एक्कुवय्यायि एन्निकल समयंलो नेतल मध्य गोडवलु कांग्रेस क्याडर्नु कलवरपरुस्तुन्नायि मरिन्नि डीटेल्स राजु लैव्लो अंदिस्तारु राजु कांग्रेस पार्टीलो टिकेट्ल लोल्लिकि संबंधिंचि डीटेल्स एंटि थैंक यू अपर्ण कांग्रेस पार्टी टिकेट संबंधी वड़पूत कार्यक्रम जो स्क्रीनिंग कमिटी रीसेंट नागर रोजल कृतम राधकृष्ण कुर्चनी दादीमी एक्सरसाइज को मेरे को अच्छे राष्ट्र में सीडब्ल्यूसी सवेश अदे विधि विजय बेरी भारी बहिंग सभा उड़ों तो वड़पूत कार्यक्रम का ब्रेक इच्छा का निोजकवर्गा टिकट आशे नेतल डी अंटे डी अट्ठा विवरी अटे टिकट नादे नादे सवा प्रति सवा प्रधानमंत्री निोजकवर्गा दादापू 20 నుండి 30 నియోజకవర్గాల్లో ఇద్దరు నేతలు ప్రధానంగా టికెట్ ఆశించే అంటే చాలా మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ సీరియస్ గా టికెట్ ఆస్పిరెంట్స్ లిస్ట్ లో ఉన్న ఇద్దరు నేతలైతే టికెట్ నాదే అంటే నాదే అను కూడా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితిని కొడుతుంది వారికి కొంతమంది సీనియర్ నేతలు కొంతమంది నేతలకు సీనియర్ నేతలు సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది నేతలకు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నట్లు పార్టీలో టాక్ వినబడుతుంది అంతే కాదు ప్రచారాలు వ్యతిరేక ప్రచారాలు కూడా చేసుకుంటున్న పరిస్థితిని కనబడుతుంది తాజాగా ఎల్బీనగర్ నియోజకవర్గం చెల్లి పిసిసి చీఫ్ పిసిసి హోదాలో ఉన్న పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న మధుయాష్కి ఆ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే అక్కడ గత కొంతకాలం నుంచి టికెట్ ఆశిస్తున్న జకిటి ప్రభాకర్ రెడ్డి కావచ్చు మల్లరెడ్డి రామరెడ్డి కావచ్చు వాళ్ళిద్దరు అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు అయితే మధుయాష్కి వ్యతిరేకంగా గాంధీ భవన్ గోడలపైన పోస్టర్లు అంటించారు చాలా వరకు అంటే ఆయనే ఎల్బీనగర్ నియోజకవర్గం అనేది కాదు అని పారాషూట్ నేత అని కూడా కొంతమంది నేతలు పోస్టర్లు అంటించారు ఇది గాంధీ భవనంలో ఒక చర్చగా మారింది అంటే మధుయాష్కి సీనియర్ నాయకుడు పిసిసి స్థాయి నాయకుడు బిసి వర్గానికి సంబంధించిన నేతమైన టికెట్లు పోస్టర్లు అంటించడం కాంగ్రెస్ పార్టీలో కొంత కలవరం రేపింది అయితే అది జక్కిడి ప్రభాకర్ రెడ్డి అంచర్లు కావచ్చు వేసింది అని ముందు భావించినప్పటికీ కూడా తర్వాత ఎల్బీనగర్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటించారు पीसीसी संबंधी नेतल चार इदे चाल निजर् अट वरंगल उम्मीद वरंगल जिले चूस पलकार परकाल निजर्ग कोंडा मुरली अदे विधा इनगाल वेंकटरामरेड्डी मध्य तोड़ कौन मीसाल तिप्पडं लांटी संघटन जरगाई अदे विधा वर्धन्नपेट निजर्गं नमिल्ला श्रीनिवास अदे विधा अकड़ा पोलीस अधिकारी मध्य रिटैर्ड तरह कांग्रेस पार्टी चेरार नागराज वालिदर मध्य विभेदा को मोवी स्टेशन गनपूर नीचे చూసుకున్నట్లయితే దొమ్మటి సాంబయ్య ఇంద్ర వాళ్ళిద్దరి మధ్యల గొడవలు రచ్చకెక్కాయి దాంతో పాటు వరంగల్ వెస్ట్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే నాయని రాయందర్ రెడ్డి జంగా రాఘరెడ్డి దాంతో పాటు జనగామ నియోజకవర్గం అయితే పొన్నాల లక్ష్మయ్య అదే విధంగా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కొమ్మూరు ప్రతాప్ రెడ్డికి రీసెంట్ గా డిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఏకంగా ఏఐసీసీకి ఆయన ఫిర్యాదు చేశారు పొన్నాల లక్ష్మయ్య ఒక బిసి నాయకుడి సీటును ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతకు ఇవ్వడానికి పిసిసి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఆయన ఏఐసీసి నేతలకే నేరుగా ఫిర్యాదు చేశారు ఈ ఇద్దరి నేతల మధ్య జనగామలో కాంగ్రెస్ క్యాడర్ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరోవైపు పాలకుర్తి నియోజకవర్గం నుంచి జాన్సీ రెడ్డి అదే విధంగా ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళిద్దరూ ఎన్ఆర్ఐలు అయితే పాలకుర్తి టికెట్ కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇద్దరి నేతలనే పిసిసి లిస్టు లో పరిశీలనలో ఉంది అయితే జాన్సీ రెడ్డికి పౌరసత్వ సమస్యలు ఉన్నాయంటూ మరోవైపు తిరుపతి రెడ్డి ప్రచారం చేస్తున్నారు దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య వాగ్వాదం కావచ్చు ప్రచారంలో కావచ్చు ఘర్షణ వాతావరణం ఏర్పడిన పరిస్థితి ఏర్పడుతుంది మరోవైపు వర్ధన్ వనపర్తి నియోజకవర్గం వనపర్తి నియోజకవర్గం సంబంధించిన మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆయన టికెట్ ఆశిస్తున్నారు అదే నియోజకవర్గం నుంచి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కున్న శివసేన రెడ్డి రీసెంట్ గా పార్టీలో చేరిన మెగారెడ్డి పోటీ పడుతున్నారు స్క్రీనింగ్ కమిటీ గాంధీ భవన్ కు వచ్చిన సమయంలో ఏకంగా చిన్నారెడ్డికి టికెట్ ఇస్తే టికెట్ ఇవ్వద్దు అని కూడా ప్రచారం చేశారు సేవ్ వనపర్తి అంటూ నినాదాలు చేశారు సీనియర్ నేతలు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడుతుంది అదే విధంగా సిటీలో చూసుకున్నట్లయితే ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు సంగిశెట్టి జగదీష్ అదే విధంగా నగేష్ ముదిరాజ్ వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు అయితే 100కి 100% అంజన్ కుమార్ యాదవ్కు టికెట్ వస్తుందని చాలా
చాలా మంది పిసిసి నేతలు చెప్తున్నారు సో చూడాలి ఇక మిగతా నియోజక వర్గాలు చూసుకున్నట్లయితే సిటీ శివారు కూడా శేర్లింగపల్లి జర్పెట్టి జైపాల్ రెడ్డి రఘునాథ్ యాదవ్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతుంది ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు కుతుప్లాపూర్ కూడా భూపతి నర్సారెడ్డి కొల్లన హనుమంత్ రెడ్డి అదేవిధంగా ఉస్నాబాద్ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ వర్సెస్ ప్రవీణ్ రెడ్డిల మధ్య టికెట్ నాదంటే నాది అని హోరాహోరీగా ఉన్నది అక్కడ బీసీ నాయకుడు పొన్నం ప్రభాకర్ రెడ్డికే తనకే టికెట్ వస్తుందని చాలా మంది బీసీ నేతలు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ప్రవీణ్ రెడ్డికి కొంతమంది పిసిసి నేతల బ్లెస్సింగ్స్ ఉందని పార్టీలో ప్రచారం అయితే జరుగుతుంది అదేవిధంగా మునుగోడు మొన్న రీసెంట్గా జరిగిన ఉప ఎన్నికల సమయంలో పాల్వాయి స్రవంతి పోటీ చేసి ఓడిపోయారు అయితే ఆ టికెట్ కోసం చల్మల కృష్ణారెడ్డి అదేవిధంగా పాల్వాయి స్రవంతి అదేవిధంగా మరో బీసీ నేత అక్కడి నుంచి వెళ్ళి టికెట్ ఆశిస్తున్నారు కైలాష్ నేత ఓయూ బ్యాక్గ్రౌండ్ ఉన్న కైలాష్ నేతకు టికెట్ ఇవ్వాలని చాలామంది కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది అదేవిధంగా దేవరకొండ బాలు నాయక్ వర్సెస్ రమేష్ నాయక్ మధ్య హోరాహోరీగా పోటీ కొనసాగుతుంది షాద్నగర్ ఈర్లపల్లి శంకర్ ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ దాంతోపాటు ఇబ్రహీంపట్నం మల్లరెడ్డి రంగారెడ్డి దండెం రామ్రెడ్డి వీళ్ళు కూడా ప్రచారం కావచ్చు ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు టికెట్ నాదే అంటే నాదే అంటూ కూడా నియోజకవర్గంలో కూడా తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది గాంధీభవన్ నేతలు కావచ్చు అదేవిధంగా ఏఐసిసి నేతలు వచ్చే హైదరాబాద్కు వస్తే చాలు వాలిపోతున్న పరిస్థితి కనబడుతుంది మరోవైపు జూబ్లీహిల్స్ పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అజారుద్దీన్ ఈ ఇద్దరి నేతల మధ్య అనుచరులు రోడ్డు మీదకి వచ్చి కొట్టుకున్న పరిస్థితి కూడా కనబడింది గతంలో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెళ్ళి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు అజారుద్దీన్ వాహనంపై కూడా దాడి చేశారు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసుకున్నారు దాంతోపాటు ఉప్పల్ రాగిడి లక్ష్మారెడ్డి పరమేశ్వర్ రెడ్డి వీళ్ళిద్దరూ టికెట్ నాదే అంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారు రీసెంట్గా అంటే దాదాపు ఒక నెల 15 రోజుల క్రితం ఉప్పల్ నియోజకవర్గంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటన సమయంలో కూడా పోస్టర్లు చింపుకున్నారు గల్లాలు పట్టుకున్నారు చెప్పులు విసిరేసుకున్న సందర్భం కూడా ఉంది అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి వెళ్ళి జగదీశ్వరరావు అదేవిధంగా జూపల్లి కృష్ణారావు జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అక్కడ అభిలాష్రావు కొల్లాపూర్ నుంచి వెళ్ళి టికెట్ ఆశించే అభిలాష్రావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఇప్పుడు జగదీశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండాలా వెళ్ళాలా అనే పరిస్థితి నెలకొంది వీరిద్దరి మధ్యలో టికెట్ నాదే అనుకుంటూ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా దేవరకద్ర ఇక్కడ ఒక బీసీ నాయకుడు ముద్రపడ్డ ప్రదీప్ గౌడ్ అదేవిధంగా జిఎంఆర్ వీళ్ళిద్దరి మధ్య కూడా టికెట్ వార్ కొనసాగుతుంది అదేవిధంగా గద్వాల్ రాజీవ్ రెడ్డి అదేవిధంగా సరితా తిరుపతయ్య రీసెంట్గా సరితా తిరుపతయ్య ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వచ్చి అయితే టికెట్ తనకే వస్తుందని సరితా తిరుపతయ్య ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటే రాజీవ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్న రాజీవ్ రెడ్డికే టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు అదేవిధంగా కంది శ్రీనివాస్ రెడ్డి గండ్ర సుజాత ఆదిలాబాద్ టికెట్ ఆశిస్తున్నారు సేమ్ బీజేపీ నుంచి వెళ్ళి కంది శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు కంది శ్రీనివాస్ రెడ్డి యాక్టివ్గా ఉండడం వల్ల అక్కడ ఉన్న నేతలు కూడా చాలా కాలం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నాము మాకే టికెట్ ఇవ్వాలని అక్కడ సంబంధించిన జిల్లా నేతలు కోరుతున్నారు రీసెంట్గా కంది శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన గోడౌన్పై కూడా పోలీసులు దాడి చేసి ప్రెషర్ కుక్కర్ సంబంధించి వాటిని కూడా సీజ్ చేశారు దాని వెనుక ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అని కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి నేతలు కూడా ఫిర్యాదు చేశారు ఇలా చూసుకున్నట్లయితే చాలా నియోజకవర్గాల్లో కూడా ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు టికెట్ మాదే అంటే మాదే అనుకుని ప్రచారం చేసుకుంటున్నారు కనబడ్డ నేతల కళ వచ్చి ప్రసన్నం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది హైదరాబాద్కి వచ్చి ప్రసన్నం చేసుకుని మరోవైపు నియోజకవర్గాలకు పోయి అక్కడ బాహాబాహి అంటూ కూడా ప్రత్యర్థులు ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో వారిపైన దాడులకు దిగుతున్న పరిస్థితి కనబడుతుంది ఫిర్యాదులు చేసుకుంటున్నారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకుంటున్నారు గజ్వేల్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే గజ్వేల్లో ఇద్దరు నేతలు టికెట్ తమదేనని చెప్పుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు కూడా దాడి చేసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న సందర్భం కూడా ఉంది ఇలా చూసుకున్నట్లయితే చాలా నియోజకవర్గాలు దాదాపు 20 నుండి
30 నియోజకవర్గాల్లో నేతలు టికెట్ కోసం సీరియస్ గా ట్రై చేస్తున్నారు అంతటితో ఆగకుండా పెద్దెత్తున ప్రచారాలు ర్యాలీలు కార్యక్రమాలు చేసుకుంటూ వివరిస్తున్నారు అదే విధంగా తాండూర్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే తాండూర్ నియోజకవర్గంలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే తాండూర్ టికెట్ తనకేనని ఒకవైపు ప్రచారం జరిగింది కానీ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరలేదు సో అక్కడ రఘువీర్ రెడ్డి అక్కడ టికెట్ ఆశిస్తున్నారు ఆ రఘువీర్ రెడ్డికి పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ్లెస్సింగ్ ఉందని పార్టీలో టాక్ మరోవైపు అదే టికెట్ ఆశిస్తున్న కేఎల్ఆర్ కు బట్టి బ్లెస్సింగ్స్ ఉందని పార్టీలో టాక్ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు అంటే దాడి చేసే స్థాయికి వెళ్ళింది వాళ్ళ అనుచరులు టికెట్ మాదంటూ ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కాబట్టి ఇద్దరి నేతలు కూడా పిసీసీ స్థాయి లీడర్ల బ్లెస్సింగ్స్ ఉండడం పట్ల కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది సో మొత్తానికైతే దాదాపు 20 నుండి 30 నియోజకవర్గాల్లో ఇద్దరు నేతలు టికెట్లు చాలా సీరియస్గా ఆశిస్తున్నారు ఆ నియోజకవర్గాల్లో ఆ ఇద్దరు నేతల ప్రచారాలు ర్యాలీలు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు క్యాడర్ కావచ్చు తలనొప్పిగా మారింది ఇప్పటికైతే ప్రజెంట్ అయితే టికెట్ల కేటాయింపు కావచ్చు ఫిల్టర్ కావచ్చు ఈ నెల చివరి వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిసింది బహుశా అప్పటి వరకు ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు చాలా వరకు నియోజకవర్గాల్లో బలమైన నేతలకు సర్వేలగా ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని ఇప్పటికే పిసిసి కావచ్చు ఏఐసిసి చెప్తూ వస్తుంది కానీ నియోజకవర్గాల్లో నేతలు మాత్రం తమకే టికెట్ వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటున్న పరిస్థితి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చకు దారితీసిన పరిస్థితి కనబడుతుంది అపర్ణ.